మోత్కూరు మండల కేంద్రంలో చేనేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆదివారం మాజీ రాజ్యసభ సభ్యులు రాపులు ఆనంద్ భాస్కర్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోత్కూరు మండల కేంద్రంలో చేనేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆదివారం మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమ నేతన్నలకు లాక్డౌన్ నుండి పని లేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న నేతన్నల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు ఏదో చేశామని భావిస్తుంది, కానీ కేవలం కార్మికుల దూపను చల్లార్చుకోవడానికి మాత్రమే జరుగుతుందన్నారు. వస్త్ర నిల్వలను కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ సభ్యుడు కర్ణాటి ధనుంజయులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్, స్థానిక జిల్లా అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ సత్తయ్య, జిల్లా కోశాధికారి బింగి భిక్షపతి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పశికంటి లక్ష్మీ నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోచాం కన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు జల్దిరాములు, కొక్కుల సత్యనారాయణ, వంగరి రాములు, పసునూరి యాదయ్య కూరపాటి, రాములు రేగాటి, సత్యనారాయణ మంచే, గోవర్ధన్ జల్ది, సోమయ్య పసునూరి, రమేష్ పోచం, భిక్షపతి గంజి, సోమయ్య నల్ల, యాదగిరి మహేశ్వరం, వెంకన్న రేగోటి, యాదగిరి చుంచు లక్ష్మయ్య, ఆకుపత్తిని పాండు, రేగాటి అంజయ్య, కొంగరి రాములు, ధర్నాల గోపయ్య తదితరులు పాల్గొన్నారు.